వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు రెసిపీ స్నాక్ ఐటెం, కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే స్నాక్ ఐటెం అండి. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్ వామ్ తీసుకున్నాను, ఒక 2-3 స్పూన్స్ వేడి చేసిన ఘీ తీసుకున్నాను, వాటరు. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో మైదా యాడ్ చేద్దాం. ఇప్పుడు వాము 2 స్పూన్స్ చేతిలో వేసుకొని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేయడం వల్ల పిండికి అనేది ఆ వాము స్మెల్ బాగా పడుతుంది. ఆ స్నాక్ ఐటెం కూడా చాలా బాగా వస్తుంది, రుచికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వేడి చేసిన ఘీ యాడ్ చేసుకుందాం. ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి, ఆ ఘీ అనేది పిండి మొత్తానికి బాగా పట్టేటట్లు. ఇలా మన మిక్స్ అయిన తర్వాత కొంచెం ఘీ అనేది వేడి చల్లారుతుంది కదా, చేతితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తానికి ఆ ఘీ పట్టేటట్లు చూసుకోవాలి. మనం ఇలా ఉండ చేస్తే ఉండవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొద్ది గట్టిగానే కలుపుకోవాలి. మనం ఎంత గట్టిగా కలుపుకుంటే అవి అంత క్రిస్పీగా వస్తాయి స్నాక్స్. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అనేది మనం గ్రాడ్యువల్గా కలుపుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ పిండి ముద్దని అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 1.5 గంట పక్కన ఉంచుకోవాలి. 1.5 గంట తర్వాత మళ్ళా వన్స్ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వీటిని చిన్న చిన్న రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు చపాతీ కర్రీతో దీన్ని ఒక్కొక్కటి, చపాతీని మనం ఏ విధంగా ఒత్తుకుంటామో వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. 1 బై 1 చాలా పలచగా ఒత్తుకోవాలి. ఎంత పలచగా ఒత్తుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మిగతా బాల్స్ని కూడా ఒత్తేసుకొని పక్కన పెట్టుకుందాం. నేను ఈ విధంగా అన్నిటినీ పలచగా ఒత్తుకున్నాను. ఇప్పుడు ఒకటి తీసుకొని ఈ చపాతీ మీద నెయ్యి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి స్ప్రెడ్ చేసిన తర్వాత మైదా ఫ్లోర్ని అక్కడక్కడ జల్లుకోవాలి. ఇలా పిండి జల్లిన తర్వాత మరొక చపాతీ తీసుకోవాలి. ఇలా 1 బై 1 ఒకదానికి నెయ్యి పావుతూ మళ్ళీ పిండి జల్లుకుంటూ మిగతా అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మొత్తం అన్ని చపాతీలు ఇలా వేసిన తర్వాత రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కలుగా నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని కొంచెం పొడిపిండి జల్లుకుంటూ మనం చపాతీ ఒత్తుకున్నట్టు కొంచెం పలచగా ఒత్తుకోవాలి. అవి పొరలనే మనకు తెలుస్తాయండి, మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తూ వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. నెమ్మది నెమ్మదిగా చూసారు కదా, లేయర్స్ అనేవి తెలుస్తాయి. ఇలా మిగతా అన్నిటినీ పిండి వేసుకుంటూ చపాతీ పిండి కర్రీతో నెమ్మదిగా ఒత్తుకోవాలి. ఇలా రెడీ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఇవి మంట అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. అవి హీట్ అయ్యి కొంచెం పైకి తేలే వరకు, పైకి తేలిన తర్వాత మంట అనేది మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. వీటిని మధ్య మధ్యలో తిరిగేస్తూ ఉండాలి. మంట అనేది కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసాయి కదా, ఇప్పుడు వేరే ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవి తినడానికి చాలా బాగుంటాయండి, కరకరలాడుతూ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఎయిర్ కంటైనర్ బాక్స్లో ఉంచుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు, 15 డేస్ వరకు స్టోర్ ఉంటాయి కరకరలాడుతూ. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సెట్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్రా కిచెన్ టిప్స్.